श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచం పైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారం చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవాల్సిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామనక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటము ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలిగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెలలో ఆదాయం 8, ఖర్చు 14గా నిర్ణయించడం జరిగింది. అలాగే రాజపూజితము 1, అవమానం 5గా, అంటే మీరు పట్టుదలతో ఏ పని చేసినా లోగడ కానీ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పట్టుదలతో సందేహప్రాయంగా నష్టరీతిగా ఇబ్బంది పడుతూ ప్రజల ద్వారా అనేకమైన విమర్శలకు గురవుతూ ఉంటారు ఈ రాశివారు. కానీ ఆదాయానికి మించిన ఖర్చు కూడా అధికంగా ఉంటుంది ఈ నెల. ఏ పని చేసినా కూడా అధికంగా నష్టాలు కలగటము, ఏ వ్యాపారం చేసినా నిర్ణయించిన రేటు కంటే తక్కువ రేటులో మన వ్యాపారం జరగటము, తద్వారా రుణ బాధలు ఎక్కువ అవటము ఈ రాశి వారికి అనుసంధానంగా ఎదురవుతుంది గత 4-3 నెలల కాడి నుంచి. తద్వారా మానసిక ఆందోళన గురవుతూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు, ప్రశాంతత ఉండదు, ఆరోగ్య సమస్యలు, మనోవేదన, పెద్దల యందు, కుటుంబం యందు, బంధుమిత్రుల ద్వారా ధనము తీసుకున్న కాడ, రుణాలు తీసుకున్న కాడ, మళ్ళా రుణం చెల్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సతమతమయ్యి బాధలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశివారు. కొన్ని 1-5 నెలలుగా 2-3 నెలలుగా ఇటువంటి రాశి యోగంలో నడుస్తుంది. ఆదాయము తక్కువైపోయింది ఈ రాశివారికి, వ్యయం ఎక్కువైపోయింది. అలాగే గౌరవ ప్రదానాలు కూడా కొంత తగ్గటం జరుగుతుంది ఇటువంటి మేధనల వలన. ఎవరికైనా ఒక సమయం వస్తుంది, ఒక ఆలోచన భరితమైన ఒక మార్గం మనకు అవలంబించాలి, పట్టుదలతో జయించాలి, కష్టే ఫలి అన్నట్టుగా ఈ రాశి వారికి, సింహరాశి వారికి విజయము ఖచ్చితముగా కొన్ని సంవత్సరాలు వరకు సింహములాగా ఎదురు లేకుండా పట్టిందే బంగారముగా ఎదురు చూస్తూ నడిపించుకుంటూ వస్తున్న వారు ఆకస్మికంగా దెబ్బలు, ఎదురు దెబ్బలక్క మీకు నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఆస్తి నష్టాలు, ప్రమాదాలు, పెద్దల వల్ల మనకు నష్టాలు జరగటము, ఇంట్లో వారి వల్ల నష్టాలు జరగటము, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు జరగటము, ఉద్యోగం చేస్తున్నవారు వేరే వారి ద్వారా వేరే వ్యక్తుల ద్వారా మనపైన అపనిందలు, మనపైన నష్టాలు, ఉద్యోగ విమర్శలు రావటము, ప్రమోషన్స్ ఆగిపోవటము, ఇటువంటి వేరే వ్యక్తులకు మనకి రావలసినవి వేరే వ్యక్తులకు పోవటం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ రాశి వారికి. దీని నుంచి ఇంకా జరగబోయే భవిష్యత్తులో కూడా ఈ రాశి వారికి నెల నెలా కూడా విపరీతమైన నష్టరీతిలో కొన్ని అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాని నుండి ఈ రాశి ఫలితాలు మన సత్వరం ఫలించేటట్టుగా మనకు అనుగుణంగా మనకు ఆ గ్రహస్థితిని మార్చుకోవటానికి, ఈ రాశి ప్రకారంగా నడుస్తున్న నష్టశీకుల్ని మనకి నివృత్తి చేసుకోవటానికి మనకు దైవ సహకారము కావాలి. మనం చేస్తున్న కష్టాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. మన కష్టే ఫలిగా దాని విధిగా రోజు నిర్ణయించి కష్టాన్ని నమ్మి ముందుకు పోతే ఆ నష్టములోంచి మనం బయటపడగలుగుతాము. ప్రతి ఒక్క విషయంలో 10 చెయ్యి మన చేతికి రావట్లేదు, 11వ సారి మొదలుపెట్టు, ఖచ్చితంగా చేతికి వస్తుంది. 10 ఒకరికి మనం చేసిన పని వల్ల వారికి ఇబ్బంది పడవచ్చు, 11వ సారి వారికి అనుకూలం కావచ్చు. మన వల్ల మనం చేసే పని వారికి అనుకూలంగా కావచ్చు, అప్పుడు మనకి మెచ్చుకోవచ్చు, దాని ద్వారా 10 రూపాయలు రావచ్చు. అట్లా కష్టాన్ని ఫాలో అవ్వండి. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతున్నాయి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, హై లెవెల్లో ఉన్నవాడు రేపటి కింద డౌన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన కింద డౌన్లో ఉన్నవాళ్ళం స్టెప్ బై స్టెప్ పైకి వచ్చే అవకాశము, ఒక స్థిరపడే అవకాశము. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు, నవ్విన నాపు చేను పండుతుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఉద్యోగ ప్రయత్నాల్లో నష్టాలు జరుగుతున్నా, బంధుమిత్రుల ద్వారా ఇబ్బందులు పడుతున్నా, కుటుంబంలో మానసిక వేదన పడుతున్నా ఈ సింహరాశి వారు, వీరికి సమయము రాబోతుంది. సమయము రావాలంటే దైవ ఆరాధన చేయండి, దేవుణ్ణి స్మరించండి. మీరు నమ్మిన దేవుణ్ణి నిత్యము ఆరాధన చేయడం ద్వారా రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గ్రహానుసారంగా, వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి సమస్యలు ఆ దైవ చింతన దేవుడు వలన
మీకు విముక్తి అవుతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుని కొలవండి. ఆ సూర్య నమస్కారం చేయటం ద్వారా, ఒక 2 నిమిషాలు సూర్య నమస్కారం చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు వైదొలిగిపోయి, ఆర్థిక ఇబ్బందులు వైదొలిగిపోతాయి, మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఎవరి వల్ల, శత్రువుడి వల్ల కానీ, బయట వారి వలన కానీ, గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి వాటి బాధలు కానీ వైదొలిగిపోతాయి. కుదిరితే కాదు, మీరు చేయవలసింది ప్రతి నిత్యము తల్లిదండ్రులు మీ దగ్గర ఉంటే, తల్లిదండ్రులు మీ గృహంలో ఉంటే, మీరు వారి దగ్గర ఉంటే, ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి పాదాభివందనము చేయండి, పాదాలకు నమస్కరించండి. కాబట్టి మీ గ్రహానుసారంగా మీ పైన జరుగుతున్నటువంటి బాధలు ప్రథమ గురువులు వారే, ప్రథమ దేవుళ్ళు వాళ్లే కాబట్టి, తల్లిదండ్రులే కాబట్టి, వారికి నమస్కార పాదాభి నమస్కారం చేయటం ద్వారా సకల సమస్యలు వైదొలిగిపోతాయి, జీవితంలో జరుగుతున్నటువంటి నష్టాలు వైదొలిగిపోతాయి. ఇది సత్యము. మీరు ఎక్కడికో వెళ్ళి తిరుమల వెళ్ళి దర్శనం చేయాల్సిన పని లేదు, శ్రీశైలం వెళ్ళి దర్శనం చేయాల్సిన పని లేదు. నీ యొక్క గృహంలోనే నీ తల్లిదండ్రులు ప్రాదాభివందనము చేయటం ద్వారా, 3 కోటి దేవతలు వాళ్ళలోనే ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్క సమస్య వారి ఆశీర్వాదము, వారి దీవెనల వల్ల మీకు గ్రహానుసారంగా కానీ, రాశి ప్రకారంగా కానీ, నక్షత్ర ప్రకారంగా కానీ, వ్యక్తిగత సమస్యలున్న వైదొలిగిపోతాయి. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఇంకా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్న జ్యోతిష్య ప్రకారంగా వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారము, శాశ్వత నిర్మూలన చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, సర్వే జన సుఖినోభవంతు, ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవిత గమనములో, జీవన గమనములో ప్రశాంతంగా శాంతిగా జీవించాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినోభవంతు.